ఒక రెండు మూడు సంవత్సరాలలో రిజర్వ్ బ్యాంకు ముఖ్యంగా ప్రభుత్వం ఆలోచనల ప్రకారం ఈ 12 సంఖ్య నుంచి కూడా తగ్గి ఒక 4 లేదా 5 బ్యాంకులకే పరిమితం అవుతుందని రిజర్వ్ బ్యాంకులో ఉన్నతాధికారుల దగ్గర నుంచి వస్తున్నటువంటి సమాచారం. మాకున్నటువంటి గత అనుభవాలు కానీ ఇవన్నీ బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి వారు ఆలోచనల ప్రకారం ఏమాత్రం 19, 20, 20, 21 ఈ 2 సంవత్సరాలు ఇవేమీ పటిష్టమయ్యేటటువంటి అవకాశాలు కొంత డిజరప్షన్ జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి, పంచాయతీ ఎన్నికలు, ఆ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు అన్నీ ఆపేసి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ కూడా వాళ్ళకేమీ సంబంధం లేదు, నిజానికి వాళ్ళ క్యాపిటల్ లేదు, వాళ్ళ ఆర్థిక సహకారం లేదు, ఏమీ లేకపోయినా కూడా ఈ ఎన్నికలు కూడా ఆపేసి కొన్ని చోట్ల తమ పార్టీకి సంబంధించిన వారిని పర్సన్ ఇన్ఛార్జెస్గా వేశారు. అది ఆ పద్ధతిలో బ్యాంకులకి నష్టం ఆయన తెచ్చిపెట్టారు. ఇప్పుడు ఏమి వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరపాలి, దాని తరం అయిపోయిందంటే ఈయన కూడా చాలా తమ పార్టీకి సంబంధించిన వారిని ఏదో పర్సన్ ఇన్ఛార్జెస్గా కమిటీలుగా ఎన్నికలేస్తారు, ఎన్నికలు జరపకుండా కమిటీలుగా నియమిస్తారు. కోఆపరేటివ్స్లో ఎప్పుడు ఎన్నికలు లేకపోతే డెమోక్రటిక్ అకౌంటబిలిటీయే ఉండదు. ఇట్లా లేనటువంటి 15 సంవత్సరాల పాటు పర్సన్ ఇన్ఛార్జెస్ వేసి చాలా డిప్పులు లేచినా కూడా దేవరం బ్యాంకు మునిగిపోతానే అట్లా చాలా బ్యాంకులు మునిగిపోయి ఇట్లా కమిటీలు వేసి లేకపోతే ఆఫీసర్స్ బాధ్యతలు ఇచ్చిన రాజమండ్రిలో పెద్ద బ్యాంకులు కూడా ఇప్పుడు ఆర్యాపురం బ్యాంక్ లాంటి దాన్ని ఆఫీసర్ని వేసినట్టు, అట్లానే చిత్తూరులో ఆఫీసర్ని వేసారు. వాళ్ళకి ఏ జాయింట్ కలెక్టర్ను, సబ్ కలెక్టర్ను, ఆర్ కలెక్టర్ను వేశారనుకో, వాళ్ళకి వాళ్ళు దగ్గర సేమ్ టైం దగ్గర అండర్స్టాండింగ్ ది ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎనీ డెవలప్మెంట్స్ అండ్ ఆల్ దట్, అది ఎవరిడే ఫాలో ఇచ్చే కానీ బ్యాంకులను నడపలేదు. వాళ్ళకి సాధ్యం కాదు, వాళ్ళు అసమర్థులని నేను చెప్పటం లేదు, కానీ వారికి ఉన్న అకౌంటబిలిటీ వారి బాధ్యత ఇవాళ ఫస్ట్ టైం ఈ 47 బ్యాంకుల్లో 15 బ్యాంకులు ఎన్నికలు ద్వారా ఎన్నిక కాబడినటువంటి పాలక వర్గాలు ఉన్నాయి, ఆఫీసర్లు కానీ పర్సన్ ఇన్ఛార్జెస్. ఈ పర్సంటేజ్లో ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, మరి ఆంధ్రప్రదేశ్లో జరగలేదు, ఇప్పుడు కూడా జరగలేదు.